హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. గంటాకు తొలిసారి షాక్ తగలనుందా? విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు జోరుకు కళ్ళెం పడిందా అంటే భీమిలి ఫలితం ఆ విషయం చెబుతుంది అని అంటున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే గంటా స్పీడ్కి బ్రేక్లు పడ్డాయని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. తనకు ఎదురు లేదని, అజేయుడిని అని చెప్పుకున్న గంట 2019 విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే స్వల్ప ఓట్ల మెజారిటీతోనే బయటపడ్డారు అని గుర్తు చేస్తున్నారు. 10 ఏళ్ల తరువాత భీమిలి నుంచి రెండవసారి పోటీ చేసిన గంట 2014 నాటి సానుకూలత లేదని అంటున్నారు. పోలింగ్ అనంతరం వైసీపీ శిబిరం వేసుకున్న లెక్కలు చూస్తే గంట ఓటమి తథ్యమని చెబుతున్నారు. గంటను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు బాగానే నిలువరించగలిగారని అంటున్నారు. అవంతికి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి పూర్తిగా సహకారం ఈసారి లభించిందని అంటున్నారు. బొత్స సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేయడం విశాఖ పార్లమెంటు పరిధిలో 3.5 లక్షల ఓట్లతో భీమిలి అతిపెద్ద అసెంబ్లీ సెగ్మెంట్గా ఉండడంతో అక్కడ నుంచే నరుకు రావాలని బొత్స భావించారని అంటున్నారు. భీమిలిలో తూర్పు కాపులు ఎక్కువ, ఓసీ కాపుగా ఉన్న గంటను సైడ్ చేసి బీసీ కాపులు అంతా వైసీపీకి ఓటు చేసేలా బొత్స చక్రం తిప్పారని అంటున్నారు. దాదాపుగా 70,000 ఓట్లు ఈ సామాజిక వర్గానికి ఉన్నాయని అంటున్నారు. దాంతోపాటు వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు కూడా ఆ పార్టీ వైపు నిలబడిందని అంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరినీ గెలిపించుకోవడానికి బొత్స పన్నిన వ్యూహంలో గంట చిక్కుకున్నారని అంటున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత తనకు రాష్ట్రంలోనే భారీ మెజారిటీ వస్తుందని గంట చెప్పుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు కూడా తన గెలుపుని ఎవరూ ఆపలేరని ప్రకటించారు. ఇద్దరి ధీమాలు ఇలా ఉంటే బొత్స వర్సెస్ గంటాగానే భీమిలి పోరు సాగిందని, దాంతో బొత్స తన వ్యూహాలను కట్టుదిట్టంగా అమలు చేసి ఫలితాన్ని వైసీపీకి అనుకూలం చేసేలా ప్రయత్నించారని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో గంట గెలుస్తారా అంటే గెలిచిన మెజారిటీ బహుస్వల్పం అనే అంటున్నారు. అలా కాకుండా అవంతి గెలిచినా తక్కువ మెజారిటీ వస్తుందని అంటున్నారు. గంటాకు తొలిసారి ఓటమి శిష్యుడి చేతిలో ఎదురవుతోందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఫలితాలు వచ్చేంత వరకు ఒగ్గ పట్టి చూడాల్సిన సీటుగా భీమిలిని అంతా పేర్కొంటున్నారు.